कर्मणेश वीरेश्वरा सरचे అది సంచేయటమో దీన్ని సమర్థించడమో భగవత్పాద శంకరం లోక శంకరం అన్నది భగవత్పాద శంకరం అనే దాన్ని సమర్థించడం ఆ సమయంలో సభలో నేను కూడా ఉన్నాను. ఆ సంగతిని నమస్కారపూర్వకంగా పక్కన ఉంచి ఈ దీన్ని ఎందుకు భగవత్పాదం శంకరం అనే పాఠం మీద ఎందుకు వచ్చింది అంటే ఎక్కడో చర్చ జరిగింది. అక్కడ కర్మధారయ సమాసం వచ్చినప్పుడు ఏది విశేషణము ఏ విశేషణం విశేషమైన బహుళం అని సమాసం వచ్చి విశేషణ వాచకాన్ని పూర్వప్రయోగం వస్తుంది అనేది ముందుగా నియమం ఉంది కదా. ఈ నియమం ప్రకారంగా జరిగేటప్పుడు ఇప్పుడు రెండు సంజ్ఞావాచకాలు జాతి వాచకాలు గుణవాచకాలు క్రియావాచకాలు ఈ వీటికి సమాసం వచ్చినప్పుడు దేన్ని విశేషణంగా గ్రహించాలి, ఏదైనా ఉందా లేకపోతే యథేచ్ఛంగానా అని ఎక్కడో చర్చ జరిగి సంజ్ఞావాచకము తదితరవాచకము రెండు ఉన్నప్పుడు సంజ్ఞావాచకము విశేషణంగా గ్రహించాలి అని ఎక్కడో ఒక నియమం ఉన్నది. దాంట్లో చూత వృక్ష అన్నప్పుడు చూత అనేది ఒక విశేషవాచకము, వృక్ష అనేది సామాన్య వాచకము. ఇట్లా అలాగే భగవత్పాద శంకరం అన్నప్పుడు భగవత్పాద అనేది సామాన్య వాచకం అవుతుంది, శంకర అనేది విశేషవాచకం అవుతుంది, సంజ్ఞావాచకం అవుతుంది. అయినప్పుడు సంజ్ఞావాచకానికి పూర్వప్రయోగం చూత అనే దానికి పూర్వప్రయోగం వచ్చినట్టుగా ఇలా రావాల్సి వస్తుంది. కనుక భగవత్పాద శంకరం అనే దాంట్లో ఈ పూర్వప్రయోగ వినిమయం కొంచెం క్లేశం అవుతుంది అని ఒక లోకే శంకర భగవత్పాదా ఇది వ్యవహారం. ఇట్లాంటిది ఏదో ఎక్కడో వింటం వల్ల నేను బహుశా భగవత్పాదం శంకరం అనేట్లయితే అసలు ఈ ప్రశ్నకే ఉండదు కదా అనే అభిప్రాయంతో ఈ రెండవ దాన్ని కూడా ఉట్టంకించడం జరిగింది. అంతే తప్ప ఇది ఈ ఒకదాన్ని సమర్థించడము ఒకదాన్ని సమర్థించకపోవడము అనే భాగం ఈ సంఘటనలో శృంగేరిలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. అవునండి అవునండి, అదే అభావంతోనే నేను అక్కడ జరిగిన ఘటనలు నేను కూడా ఉన్నాను, దాని గురించి నమస్కార పూర్వకంగా పక్కన పెట్టి ఈ విషయాన్ని మాట్లాడుతాను అని చెప్పిన కారణం అనేది సరే.